వేదాలను హిందూ మతంలో చాలా ముఖ్యమైనవిగా భావిస్తారు. వేదం అనే పదం విద్ అనే ధాతువు నుండి ఉద్భవించింది. విద్ అనగా తెలియుట అని అర్థం. దీనిని బట్టి వేదాలను భగవంతుని ద్వారా తెలుపబడినవి అని, వీటిని ఎవరూ వ్రాయలేదు అని విశ్వాసం. కాబట్టే వేదాలను అపౌరుషయాలు అని కూడా పిలుస్తారు. వేదాలను తెలుసుకున్న ఋషులను ద్రష్టులు అంటారు. ద్రష్ట అంటే దర్శించేవాడు అనర్థం. హిందూ శాస్త్ర ప్రకారం వేదాలను ఋషులు భగవంతుని నుండి విని అదే విధంగా గానం చేసేవారు అని చెప్తారు. అందుకే వీటిని శృతులు అని పిలుస్తారు. వేదాలకు 9 పేర్లు ఉన్నాయి. శృతి, అనుశృతి, త్రయీ, సమన్నాయము, నిగమము, అమ్నాయము, స్వాధ్యాయము, ఆగమం, నిగమం. శృతి అనుశృతి అనగా గురువు ఉచ్చరించిన దానిని విని శిష్యుడు ఉచ్చరిస్తూ నేర్చుకోవడం అని అర్థం. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదాలను త్రయీ అని పిలుస్తారు. సమన్నాయము అనగా ఎల్లప్పుడూ అభ్యసించేది అని అర్థం. స్వాధ్యాయము అనగా స్వ అధ్యాయము అని, అంటే మనల్ని మనం విశ్లేషించుకోవడం అనర్థం. అమ్నాయము అనగా మననము ద్వారా నేర్చుకునే విద్య అని అర్థం. నిగమము, ఆగమం, నిగమం అనగా భగవంతుని నిశ్వాస రూపంలో బయలుపడినవి అని అర్థం. మొదట్లో వేదాలన్నీ ఒకటే వేదరాశిగా ఉండేవి. ఎవరైనా నేర్చుకోవాలంటే చాలా కష్టపడేవారు. క్రీస్తుపూర్వం సుమారు 5000 సంవత్సరాలకు ముందు వ్యాస మహర్షి వీటిని 4 భాగాలుగా విభజించి రచించారు. అందుకనే ఆయనను వేదవ్యాసుడు అని పిలుస్తారు. అలా మనకు చతుర్వేదాలు వచ్చాయి. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ఈ వేదాలలో ఋగ్వేదం, యజుర్వేదాలను కర్మకాండలుగాను, సామవేదం, అథర్వణ వేదాలను జ్ఞానకాండలుగాను పిలుస్తారు. వీటిలో ఋగ్వేదాన్ని ప్రాచీనమైనదిగా చెప్తారు. గ్రహాలకు దేవతారూపాలను వర్ణించినట్టే ఈ వేదాలకు కూడా దేవతారూపాలున్నాయి. ఋగ్వేద పురుషుడు, ఈయన తెలుపు రంగులో గాడిద ముఖం కలిగి చేతిలో మాల ధరించి ఉంటారు. యజుర్వేద పురుషుడు, ఈయన మేకముఖముతో పసుపు రంగులో ఎడమ చేతిలో కర్ర పట్టుకుని సంపదలను, సుఖాలను ఇచ్చేట్టుగా ఉంటారు. సామవేద పురుషుడు, ఈయన కృష్ణుని వంటి నీలిరంగులో గుర్రపు ముఖము కలిగి ఎడమ చేతిలో కుండ పట్టుకుని ఉంటారట. అధర్వణ వేద పురుషుడు, ఈయన కోతి ముఖం కలిగి కుడి చేతిలో మాల ధరించి ఉంటారట. వేదాల ద్వారా చాలా నేర్చుకోవచ్చు అని చాలామంది చెప్పారు. వేదాలలో వాడిన సాంస్క్రిట్ లిటరేచర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. వీటిని వేదిక్ సాంస్క్రిట్ అని అంటారు. జనరల్గా సాంస్క్రిట్ని 2 రకాలుగా చెప్తారు. లౌకిక్ సాంస్క్రిట్, వేదిక్ సాంస్క్రిట్. ఋగ్వేదంలో మొదటగా అగ్ని గురించి చెప్పారు. లౌకిక్ సాంస్క్రిట్ ప్రకారం అగ్ని అంటే నిప్పు అని అర్థం. కానీ వేదిక్ సాంస్క్రిట్ ప్రకారం అగ్ని అంటే మొదటగా పూజింపబడేవాడు అని అర్థం. నిజానికి వేదాలు మన జీవన విధానాన్ని వర్ణిస్తాయి. కానీ వేదాలు మాన్యువల్స్ కావు. దోస్ ఆర్ జస్ట్ పాయింటర్స్. అంటే ఇలా ఉండాలి అని వివరంగా కాకుండా క్లుప్తంగా చెప్పారు. అంతేకాకుండా వేదాలలో చాలా అన్వేషణలను వివరించారు. ఉదాహరణకి ఈ శ్లోకంలో నీటిలో విద్యుత్తు దాగి ఉంది అని చెప్పారు. అలాగే టెలిఫోన్, ప్లాస్టిక్ సర్జరీల గురించి కూడా వివరించారు. ఇంకా అగ్రికల్చర్, ఆస్ట్రానమీ, హోరోస్కోప్, మ్యాథమెటిక్స్ల గురించి కూడా వివరించారు. ఇప్పుడు కొంతసేపు నాస్తికులుగా ఆలోచిద్దాం. ఈ వేదాలను దేవుడి నుంచి చెప్పబడినవి కాదు అనుకుందాం. మరి ఈ వేదాలు ఎలా ఏర్పడ్డాయి? సివిలైజేషన్ స్టార్ట్ అయ్యి లిటరేచర్ ఇంకా ఎగ్జిస్టెన్స్లోకి రాని సమయంలో అప్పటి పరిస్థితులను, జీవించగలిగే విధానాన్ని ముందు తరాల వారు తర్వాత తరాల వారికి చెప్తూ వచ్చున్నారు. ఎప్పుడైతే లిపి కనుక్కున్నారో అప్పుడే వీటిని వాడుక భాషలో రాసి ఉండాలి అని నా అభిప్రాయం. ఇంకా ఏదైనా ఒక ఫార్ములా కనుక్కునేటప్పుడు చాలా రీసెర్చ్ చేసి, చాలా కండిషన్స్ చెక్ చేసి అన్నిటికీ ఫార్ములా సరిపోతుంటే ఆమోదిస్తాం. అంటే ఆ ఫార్ములా ప్రతి కండిషన్లో వర్క్ అవుతుంది అని అర్థం.
ఇలాంటి సక్సెస్ఫుల్ ఫార్ములాస్ని సంస్కృత్ వర్సెస్లో రాసినవే ఈ వేదాలు. అందుకే ఇప్పటికీ చాలామంది ఈ వేదాలను పరిశోధన చేస్తూనే ఉన్నారు. ఇవండి వేదాల గురించి నేను తెలుసుకున్న విషయాలు. నెక్స్ట్ వీడియోలో ఇంకో కొత్త టాపిక్తో కలుద్దాం. అంతవరకు సెలవు, సైనింగ్ ఆఫ్.